టీడీపీ నేతలు బయటకు కలిసున్నట్లు కనిపించిన లోపల కుట్రలు పన్నుకుంటారనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నాయంటే మాత్రం అపరిచితుల అవతారం ఎత్తుతారు. ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు ప్రత్యర్థిగా మారిపోతారు. ఒకరు విజయం కోసం ప్రయత్నిస్తే మరొకరు పరాజయం కోసం పావులు కదుపుతారు. పార్టీని నిలువున ముంచేస్తారనే విమర్శలను మూట కట్టుకుంటూ ఉంటారు. ఆ రాజకీయ నేతల తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకే పార్టీలో ఉన్న ఆ కీలక నేతలు ఎందుకలా వ్యవహరిస్తున్నారు? వారితో పార్టీకి ఏ మేరకు నష్టం జరుగుతోంది? అధికార పార్టీ వరుస విజయాలకు ఆ నేతల అనైక్యతే కారణమా? ఇంతకీ ఎవరా నేతలు? పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ స్థానం. ఈ సెగ్మెంట్ పేరెత్తితే చాలు పసుపు జెండాను మోసే కార్యకర్తలు కలవరపాటుకు గురవుతుంటారు. రాష్ట్రమంతా పరిస్థితి ఒకలా ఉంటే ఇక్కడ మాత్రం మరోలా ఉండటం తమకు మింగుడు పడదని చెబుతూ ఉంటారు. దశాబ్దాలుగా టీడీపీ అధికారంలో ఉన్నా లేకున్నా తాము ప్రతిపక్షంలోనే ఉండవలసి వస్తుందనే బాధను దిగమింగుతుంటారు. ఈ నియోజకవర్గం పట్ల పార్టీ పెద్దలు ఉదాసీనంగా వ్యవహరించడమే ఈ దుస్థితికి మూల కారణమని ఎవరిని అడిగినా మొహమాటం లేకుండా చెబుతూ ఉంటారు. ఇక్కడ సైకిల్ చతికిల పట్టడానికి ప్రధాన కారణం స్వపేక్షమేనన్నది ఏ కార్యకర్తను పలకరించినా గుక్క తిప్పకుండా చెప్తారు. తమ నియోజకవర్గంలో మార్పు ఎప్పుడని కనిపించే వారందరినీ ప్రశ్నిస్తుంటారు. ఈ స్థితికి రావడానికి గల కారణాలు ఓసారి అవగాహన చేసుకుంటే చెబుతున్నది వింటున్నది రెండూ నిజమేనని ఎవరైనా నిర్ధారణకు వస్తారు. సాలూరు నియోజకవర్గ టీడీపీలో మాజీ ఎమ్మెల్యే భంజిదేవ్, పార్టీ ఇన్ఛార్జ్ సంధ్యారాణి కీలక నేతలు. కానీ ఇద్దరి మధ్య అసలు సఖ్యత లేదు. దీంతో తెలుగుదేశం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గంలో సైకిల్ పార్టీ ప్రతిష్ట మసకబారిందనే విమర్శలు ఉన్నాయి. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 1983 తెలుగుదేశం కార్యకర్త రాజయ్య ఇక్కడ టీడీపీ జెండా పాతారు. 1985 జరిగిన ఎన్నికల్లో కూడా రాజయ్యే రాజయ్యారు. 1989 సన్యాసరాజు టీడీపీ తరపున ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 1994 1999 ఆర్పీ భంజిదేవ్ సైకిల్ గుర్తుపై గెలిచారు. 2004 కూడా తెలుగుదేశం విజయం సాధించినప్పటికీ భంజిదేవ్ గిరిజనుడు కాదని అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి పీడిక రాజనొద్దరా న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో 2006 పదవి కోల్పోయారు. ఆ తర్వాత రాజనొద్దరా తన హవాన్ని ప్రారంభించారు. 2009 నుంచి వరుసగా 3 టీడీపీ ఇక్కడ పరాజయం పాలవుతూ వస్తోంది. తెలుగుదేశం గత వైభవాన్ని పూర్తిగా కోల్పోయింది. వారే తమ కన్ను తామే పొడుచుకుంటున్నారనే విమర్శలు ఇక్కడ కీలక నేతలపై ఉన్నాయి. నిత్యం ఆధిపత్య పోరాటాలతో ప్రత్యర్థి బలాన్ని బలగాన్ని పెంచుతూ వస్తున్నారనే వాదనలకు ఊతమిస్తున్నారు. సాలూరు టీడీపీలో ఆర్పీ భంజిదేవ్, గుమ్మడి సంచారాణి బయట కనిపిస్తే పలకరింతలకు పరిమితం అవుతున్నారు. లోలోన మాత్రం నిలువెత్తు గోతులు తవ్వుకుంటున్నారని సాలూరు నియోజకవర్గంలో అందరికీ బాగా తెలుసని పార్టీ నేతలే చెబుతున్నారు. ఇదే ఇక్కడ టీడీపీకి పెద్ద గ్రహణంగా మారింది. సైకిల్ పార్టీ తరపున సంధ్యారాణి పోటీ చేస్తే భంజిదేవ్ వ్యతిరేకంగా పనిచేస్తారనే విమర్శలు ఉన్నాయి. అలాగే భంజిదేవ్ పోటీ చేస్తే సంధ్యారాణి యాంటీగా వర్క్ చేస్తారనే వాదనలు ఉన్నాయి. ఒకరి ఓటమికి మరొకరు కారణం అవుతున్నారని ప్రతి గడపలోనూ వినిపించే మాటగా మారిపోయింది. పార్టీకి పట్టిన గ్రహణం ఎప్పుడు వీడుతుందా అని కేడర్ ఎదురు చూస్తోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి నియోజకవర్గం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. భంజిదేవ్ వర్గమంటేనే ఆమె భగ్గుమంటారని ఇక్కడ చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 74 వయసున్న భంజిదేవ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. కానీ పార్టీ నాయకత్వానికి షరతు పెట్టారు. టీడీపీ కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోతే గెలుపు కష్టమంటున్నారు. వైసీపీ నుంచి మంత్రి రాజనగర్ మరోసారి పోటీ చేస్తారని భంజిదేవ్ వర్గం బాహాటంగానే చెబుతోంది. దీంతో టీడీపీ నుంచి కొండధర సామాజిక వర్గానికి చెందిన మోజూరు తేజవతి ఇటీవల కాలంలో తెరపైకి వచ్చారు. టీడీపీ టికెట్ ఈమెకే ఇవ్వాలని 4 చెందిన మాజీ ఎమ్మెల్యే అనుచరులు పట్టుబడుతున్నారు. పార్టీ పెద్దలను ఇప్పటికే కలిసిన తేజవతి ఇటీవల ప్రధానోపాధ్యాయురాలు ఉద్యోగానికి రాజీనామా చేశారు. తేజవతికి మరింత రాజకీయ తేజస్సు రావటానికి భంజిదేవ్ పావులు కదుపుతున్నారు. సంధ్యారాణికి టికెట్ ఇస్తారా, తేజవతికి సీటు వస్తుందా అనే విషయం కన్నా భంజిదేవ్ సంధ్యారాణి మధ్య సఖ్యత లేకపోతే పసుపు సైనికులు ఇబ్బంది పడటం మాత్రం ఖాయమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ అంశాలను పార్టీ ఎలా చక్కదిద్దుతుందో చూడాలి మరి.